మూడు సంవత్సరాల తర్వాత ప్రజల్లోకి వెళ్ళి మీకు మేము అమలు చేసినటువంటి కార్యక్రమాలన్నీ సమగ్రంగా అందుతున్నాయంటే సాధారణంగా ప్రజల నుంచి అనేక రకాలైనటువంటి ఫిర్యాదులు వెల్లువెత్తేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కారణం ఏమిటి అంటే ప్రభుత్వం గతంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇచ్చినటువంటి అమలు చేసినటువంటి కార్యక్రమాలు కొంతమందికే దక్కే విధంగా రూపకల్పన చేయడం జరిగింది. దాదాపుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రతి కార్యక్రమం సాచ్యురేషన్ బేసిస్ మీద. ఈరోజు గ్రామాల్లో తిరిగితే ఎన్నికల నాటికి ఎంతమంది అయితే సంఘబంధాల్లో సభ్యులుగా ఉన్నటువంటి మహిళలు బకాయిలు ఉన్నారో వాళ్ళకి సంబంధించి వైఎస్ఆర్ ఆసరా కింద జమ కావడం కానీ, రైతు భరోసా కింద రైతుల కుటుంబాలు అందరికీ జమ చేయడం కానీ, దానితోపాటు ఈరోజు అమ్మఒడి లాంటి కార్యక్రమం కానీ, వాహన మిత్ర కార్యక్రమం కానీ, పిల్లలను స్కూల్కి పంపిస్తే అమ్మఒడి పడిపోతుంది, వాహన మిత్ర కార్యక్రమం ద్వారా ఆటోలో ఉన్నటువంటి వాళ్ళు, జగనన్న చేదోడు కార్యక్రమం ద్వారా రాజకులు నాయబ్రాహ్మలు టైలర్లు ఉంటే 10,000 రూపాయలు అందించేటువంటి కార్యక్రమం, ఇవన్నీ కూడా ఎవరికి కూడా ఎవరి దగ్గరికి వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీరీ వ్యవస్థను అనుసంధానం చేసి ప్రతి ఇంటికి పంపిణీ చేస్తున్నటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమం, సంక్షేమ కార్యక్రమాలు దళారీలు అవసరం లేకుండా ఎవరి దగ్గరికి తిరగాల్సినటువంటి పని లేకుండా నేరుగా వాళ్ళ ఖాతాలో జమ చేస్తూ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద డీబీటీ పద్ధతిలో ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కిన వెంటనే లబ్ధిదారుల ఖాతాలో జమ చేసేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది.